बीआरएस पार्टी सेक्रेटरी जनरल बीआरएस पार्लमेंटरी पार्टी नायक श्री केशवराव गारु मान्य मंत्रिवर्युलु श्री दयाकर राव गारु श्रीमती सत्यवती रातोड गारु पार्लमेंट सभ्युलु दयाकर गारु एमएलए शंकर नायक गारु वेदिकनु अलंकरिंचिन नूकल नरेश रेड्डी बीआरएस प्रधान कार्यदर्शि गारु गांधी नायक गारु एक्स कॉर्पोरेशन चेयरमैन वेंकटेश्वर रेड्डी गारु डीसीसीबी वाइस चेयरमैन श्रीमती बिंदु जेडपी चेयरपर्सन गारु श्री रापोलु आनंद भास्कर माजी पार्लमेंट सभ्युलु वेदिकनु अलंकरिंचिन स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु पार्टी नायकुलु कार्यक्रमानिकि भारी संख्यलो आदरणीयमैनटुवंटि అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికి నా నమస్కారం. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, లాస్ట్ మాట్లాడుకుందాం. సీటీలు బంద్ చేయాలి, సీటు బంద్ చేయాలంటే సీటు కొడతారా? సీటు బంద్ చేయనా? సీటు కొడితే ఏం లాభం రా బాబు? దీనికి ఎందుకు అరిచింది నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం? బట్టి అరుపు కాదు కదా, ఈ సమావేశం కదా. కార్యకర్తలు అంటే కొద్ది పద్ధతి ఉండాలి మనకు. మీరు కోఆపరేట్ చేయాలి కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్ళు గడుస్తా ఉంది. 75 సంవత్సరాల ఇంత దీర్ఘకాలం గడిచినా ఈరోజు వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రాలేదు. అందుకే ఎలక్షన్ అనగానే సీటీలు, డోళ్ళు, డప్పులు, లొల్లి, లోకాండం, అబద్ధాలు, అభాండాలు, ఇష్టం వచ్చిన ఆరోపణలు తిమ్మిని బమ్మిని చేసి ప్రజలను గోల్మాలు దింపేటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరూ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, 10 నిమిషాలు మీరు కామ్గా వింటే మీకు విషయం బాగా అర్థమవుతుంది. నిజమైన మంచి పని జరుగుతుంది. ఎలక్షన్లు అనేటివి చాలాసార్లు వచ్చినాయి, చాలామందిని మీరు గెలిపించినారు. ఎలక్షన్ ఇప్పుడు ఎట్లాగ 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు, అక్కడికి అయిపోతుంది కథ. మిమ్మల్ని అందరు నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ దయాకర్ రావు నిలిచినారు, కాంగ్రెస్కి ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ ఎవరో ఒకరు ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఎవడన్నా ఉంటే ఒకడో అరణో ఉండవచ్చు. తప్పకుండా మీరు నిలబడ్డ ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళ మంచి చెడ్డ, వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అనేది అభ్యర్థి యొక్క గుణగణం మీరు చూడాల్సిందే. అంతకన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉంటుంది. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఎన్నికతోనే అయిపోదు తతంగం. 3 తారీఖు నాడు ఇక్కడ ఓట్లు లెక్క పెడతారు, ఆడికే అయిపోదు. దాని తర్వాత ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ అభ్యర్థి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మంచిదైతే నెక్స్ట్ 5 ఏళ్ళు మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఆ ప్రభుత్వం బాగలేకపోతే వచ్చే 5 ఏళ్ళు కింది మీద అయిపోయి ఆగమాగం అయిపోతుంది. అందుకోసమే నేను మిమ్మల్ని అందరినీ కోరేది. నేను చెప్పే ఈ 4 మాటలు ఇప్పుడు దయాకరరావు గారు చెప్పేది ఆయన చెప్పిండు, సత్యవతి గారు చెప్పాల్సింది చెప్పిండు, నేను చెప్పే 4 మాటలు కూడా మీ గ్రామాలకు పోయిన తర్వాత, మీ తండాలకు, మీ బస్తీలకు పోయిన తర్వాత 10 మందిని పోగేసి మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఆ చర్చ చేసి నిజానిజాలు తేల్చాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకటే ఒక ఆయుధం మీ ఓటు ఆ ఓటు మీ తలరాతను మార్చుతది ఇవలకి ఏయన్న వాళ్ళకి ఏయకపోతే 5 ఏళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది మన ఓటు మన రాష్ట్రం యొక్క మన నియోజకవర్గం యొక్క మన కుటుంబం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి అలవోకగా ఎవడో చెప్పిండని ఎవడో నాకు డబ్బులు ఇచ్చిండని లేకపోతే రెండు సీసాలు ఇచ్చిండని ప్రలోభానికి గురై మన ఓట్లు వేయొద్దు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే తప్పకుండా ఎప్పుడైతే గ్రామాలలో పట్టణాలలో ప్రజలు కూర్చొని ఆలోచించి నిజానిజాలు గమనించి ఓట్లేస్తారో అప్పుడే మీరు గెలుస్తారు ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలిచేదే నిజమైన ప్రజాస్వామ్యం కాబట్టి ఆ దిశగా మీరు ఒక 10 నిమిషాలు సీటిలు కొట్టకపోతే మీకు అర్థమైతది అక్కడ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకోసం అభ్యర్థులు మాత్రమే కాదు నిలబడ్డ అభ్యర్థుల వెనక పార్టీల్ని మీరు పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలి ఆ పార్టీల చరిత్ర చూడాలి ఆ పార్టీల యొక్క నడవడిక చూడాలి వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిండ్రు ఏం చేస్తారు అనేది కూడా మీరు విచారించాలి అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరేది మీరు పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ మీకు తెలుసు మీ కళ్ళ ముందరనే పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల ముందు పుట్టింది బీజేపీ చరిత్ర కూడా మీకు తెలుసు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ దాని వైఖరి బిఆర్ఎస్ దీని వైఖరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఏం చేసింది అంతకుముందు 50 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏం చేసింది ఇవన్నీ కూడా మీరు లెక్కలు తీయాలి చర్చ జరగాలి అప్పుడే నిజాలు తేల్తాయి అట్లా అట్లా గెలిచిన వాళ్ళే మీకు చాలా లాభం కూడా చేయగలుగుతారు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరిని నేను కోరేది ఇవన్నీ విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా మీరు 10 ఏళ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది తెలంగాణ వచ్చినాడు పాలకుర్తి ఎట్లా ఉండే మీ ఊరు సంగతే మీకు చెప్తున్నానే పాలకుర్తిలో ఎంత నీళ్లు బారుతుండే పాలకుర్తి నుంచి ఎందరం బతకపోయినం హైదరాబాద్లో పోయి ఇంతమంది జీతాలనం వేరే కాడికి ఎంతమంది బతకపోయినం ఈ 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది 10 ఏళ్లకు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందు పాలకుర్తి నుంచి వందలాది వేలాది మందిని మనం బతకపోయినాం కానీ ఇయ్యాల పాలకుర్తికే వేరే రాష్ట్రం నుంచి వచ్చి నాట్లేస్తూ ఉన్నారు ఇక్కడ వేరే వాళ్ళు పనిచేయడానికి వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీ కన్న ముందు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మీరు బేరీజ్ వేయాలి మరి మాకన్నా ముందు 50 ఏళ్ళున్న కాంగ్రెస్ ఎందుకు ఈ పనిచేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉద్యమం టైంలో నేను చాలాసార్లు పాలకుర్తికి వచ్చిన చాలా సభలలో మాట్లాడినాం ఉద్యమంలో పాల్గొన్నాం ఆ రోజు ఎస్ఆర్ఎస్పి కాలువలు గడ్డి మొలిసి చెట్లు మొలిసి కూలిపోయి ఉండే నీళ్ళు వస్తాయని ఇవాళ ఆశలు లేకుండే ఆనాడు దేవాదుల కంప్లీట్ కాలే దేవాదుల ఫేజ్ కూడా కంప్లీట్ చేసి కాళేశ్వరం గట్టి నీళ్లు తీసుకొస్తే ఇలా బ్రహ్మాండంగా మీకు 135,000 ఎకరాలు బారుతా ఉంది పాలకుర్తిలో అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి మంచి బతుకొచ్చింది ఇలా అటువంటి పండ్లన్నీ కూడా జరిగినాయి ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం రైతు బంద్ ఇస్తూ ఉన్నాం రైతు బీమా ఇస్తూ ఉన్నాం ఇది మేం చేస్తున్న పని మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఏం పనిలేదు ఆయన వేస్ట్ చేస్తున్న డబ్బులు ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్న ఉంటుంది రైతు బంధు దుబారానా ఇప్పుడు సపోర్ట్ చేయరు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండు కాదు మీరు దయాకరావును భారీ మేయాడుతో గెలిపిస్తే రైతు బంధు ఉండు కాదు రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దయాకర్ రావు గెలిస్తే రైతు బంధు 16,000 అవుతుంది
अदे कांग्रेस गेलिस्ते मल्ला मायमैपोतुंदि रैतु बंधु उंडाना ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి కెమెరా వాళ్ళు కడ చూపెట్టన్నాయా బాబు వాళ్ళ చేతులు లేవటాలి చూపెట్టు ఉండాలి కదా ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు మంజయ్యరా బాబు మధ్యలో డిస్టర్బ్ చేయకమని చెప్పాను కదా నేను కాంగ్రెస్ పిసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ కి ఏం పనిలేదు 24 గంటలు కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు 3 గంటలు చాలు అంటాడు కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి ఇనవడతలేదు 24 గంటలు ఉండాలి మరి కాంగ్రెస్ గెలితే ఉంటదా ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు చెప్పేటోళ్ళెవరు పిసీసీ అధ్యక్షుడు ఇలే మలే కాదు జిమ్మేదారున్న మనిషి మరి పిసీసీ అధ్యక్షుడే డైరెక్ట్ గా అమెరికాలో చెప్పిండు ఇక్కడ టీవీ ఇంటర్వ్యూల బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు ఇంకేం చెప్తున్నాడు కేసీఆర్ కి ఏం తెలువది 10 హెచ్పి మోటార్ పెట్టుకుంటే గంటకి ఎకరం పొలం పారుతది 3 గంటలు చాలు ఉంటుంది రైతుల దగ్గర ఎవరి దగ్గర 10 హెచ్పి మోటార్ ఉంటదా మనకు ఉండేది 3 హెచ్పి 5 హెచ్పి అంతే కదా మరి 10 హెచ్పి ఎవడు కొనియాలి వీని అయ్యా కొనిస్తాడా తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర ఒకటి రెండు కాదు కానూన్ ప్రకారం ఉన్నాయి 30 ఉన్నాయి కానూన్ ప్రకారం లేక ఇంకో 2-3 లక్షలు ఉన్నాయి మరి 32-33 లక్షల మోటార్లు 10 హెచ్పి కొనాలంటే ఎవడు కొనాలి 10 హెచ్పి గుంజులు పెడితే బోరు పొక్కలలో నీళ్ళు ఉంటాయా ఇగో ఇది వీళ్ళెవారం అందుకే నేను చెప్పేది ఎలక్షన్ వస్తే వట్టిగానే గోల్మాల ఓటు వేయద్దు ఎవడన్నా తప్పపోతే కూడా సన్నాచట కాదురా మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చవరకల ఇల్లు గాయినట్టు అవుతుంది తీయగ పుల్లగా మాట్లాడతారు ఏక పుల్లగా మాట్లాడి మేము మీకు ఇది పెడతాం 6 సందమామలు తెస్తాం 7 సూర్యులు తెస్తాం మరి 50 ఏళ్ల నాడు ఎట్టుకుపోయింది 50 ఏళ్ల కాంగ్రెస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇది మాకు ఉంటుంది ఒకసారి ఎందుకు ఇచ్చిండండి 11-12 మాటలు ఛాన్స్ ఇచ్చారు మీకు 50 ఏళ్ళు మీరు పరిపాలించారు ఇంకో మాట ఇది చాలా సీరియస్ మాట మీరందరూ కూడా వినాలి ఎవరు రావాడు ఆయన ఆగబట్టను కానీ గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నా నువ్వు ఏమరుస్తున్నావు హావులా బుద్ధి లేదా నీకు ఆయన ఆపండి పిచ్చోడు అయిందాడు ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది నేను మాట్లాడానా పోవాలరా ఇంకో మాట ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తాం అంటుంది ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట అది ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పిసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు ఎందుకోసం పెట్టాం ధరని ఒకసారి మీరు ఆలోచించాలి మీ అందరికి అర్థం కావాలి బట్టి బొబ్బాలు లొల్లి సీటీలు కాదు ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చినాం ఏ కారణం చేత తెచ్చినాం అంతకుముందు గవర్నమెంట్లా ఏ చిన్న పనిగా ఉన్నా లావు పాని నకల్దా ఇద్దే అద్దే తర్వాత ఇల్లే భూమి మల్లేకి రాయడం మల్లే భూమి పుల్లేకి రాయడం జుట్లు జుట్లు ముడేయడం పంచాయతీలు పెట్టడం మనకు ఎంతమంది మగవాళ్ళు ఉండ్రి విఆర్ఓ ఒక భర్త గిరిధావర్ ఒక భర్త ఎంఆర్ఓ ఒక భర్త ఆయన మీద ఆర్డీఓ ఆయన మీద జాయింట్ కలెక్టరు కలెక్టరు వాళ్ళ చేతుల మీద బతుకుండే ఇలా ధరణి వచ్చినాక ఏమైంది ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తీసి ప్రభుత్వం మీకు అప్పగించింది మీ భూమి మారానంటే ఇలా మీ బొటనవేలు పెడితేనే
మీరు బయోమెట్రిక్ పెడితేనే మీ భూమి మార్తది లేకపోతే మీ భూమి మీద ఉన్న యాజమాన్యం మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు ఇయాల సీఎం కూడా లేదు ఆ అధికారం మీకు ఇచ్చింది ప్రభుత్వం మరి దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి ఇయాల మీకు రైతు బంధు డబ్బులు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి హైదరాబాద్లో మేము డబ్బులు ఇస్తే అవి విడుదలై మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి వడ్లు ప్రభుత్వం మీ దగ్గర కొంటే వడ్ల పైసలు కూడా మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందర మీ కడుపులో చల్లగదలకుండా మీరు ఏ దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీకు బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు వస్తూ ఉన్నాయి రైతు బీమా డబ్బులు వస్తూ ఉన్నాయి మీరు వడ్ల మీద డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి ధరని తీసేస్తే మరి ఎట్లా రావాలా డబ్బులు ఏ పద్ధతిలో రావాలా వస్తాయి ఆ డబ్బులు ఏమంటాడు ధరని లేదు ఏమవుతుంది రైతు బంధు రావాలి ఎన్ని ఎకరాలని నీకు నాకు 6 ఎకరాలని సంవత్సరానికి ఎంత వస్తుంది 60,000 వస్తుంది నేను నీకు బట్టి ఎందుకు ఇస్తా నాకు 30 ఇవ్వడు మళ్ళా పానీ నకలు మళ్ళా ఆఫీసుల చుట్టూ తిరుగుడు మళ్ళా మొదటికే వస్తుంది కైలాసం ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఈ సీటీలు బీటీలు కొట్టుడు దుంకుడు కాదు ఈ విషయాల మీద చర్చ పెట్టాలి వీటి మీద మీరందరూ మాట్లాడాలి మీ గ్రామాలలో చర్చ చేయాలి ఎందుకంటే వాళ్ళు మూడు విషయాలు కూడా సాటుకు చెప్తలేరు మీకు అన్నిటికన్నా ముఖ్యమైన మాట చెప్తున్నా నేను కొట్లాడిన ప్రాణం నా ప్రాణం అడ్డం పెట్టి నేను తెలంగాణ తెచ్చిన కాబట్టి మీ బతుకులు చెడిపోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా మీరు మళ్ళీ ఆగం కావద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈ హక్కును మీకు సామాన్యంగా రావు ఇయర్ ఏ ప్రభుత్వం ఇయ్యేది 50 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్న మీ భూమి మీద మీకు పెత్తనం ఇయ్యలే పెత్తనం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు ఈరోజు రైతులు బలపడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఇలా నీళ్ళని నీళ్ళు వస్తే నీళ్ళకు ట్యాక్స్ లేదు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ట్యాక్స్ తీసుకుంటారు కానీ నీళ్ళకు ట్యాక్స్ లేని ఒకటే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మీకు కరెంటు బిల్లు లేదు కరెంటు ఫ్రీగా వస్తుంది రైతు బంధు పెట్టుబడి వస్తుంది చనిపోతే రైతు బీమా వస్తుంది మీ ధాన్యం కూడా ప్రభుత్వమే కొంటా ఉంది మరి ఇన్ని సదుపాయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఈ సదుపాయాలు మొత్తం తీసేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఉంచుకుందామా పొడగొట్టుకుందామా అందుకే నేను చెప్పేది మీరు ఆలోచించి ఓటేస్తే మీ హక్కులు మీకు ఇట్లే ఉంటాయి పొడగొట్టుకుంటే ఆగమాగం అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇవన్నీ వాళ్ళు చాటుకు చెప్తలేరు ఓపెన్గా చెప్తున్నారు టీవీలలో చెప్తున్నారు భాజప్త స్టేట్మెంట్లు ఇస్తున్నారు మేము వస్తే ధరని తీసేస్తాం ధరని తీసి బంగాళాఖాతం లేస్తాం అని చెప్తా ఉన్నారు మరి పొడగొట్టుకుంటే జాగ్రత్త నేనేమో తెచ్చే అధికారం మీకు ఇచ్చినా వాళ్ళేమో తీసేస్తా అంటున్నారు ఏం చేయాలని మీరు నిర్ణయించాలి ఈ విషయాలు మీరు చర్చ పెట్టాలి బట్టిగా ఎగురుడు దుంకుడు కాదు ఆవేశం కాదు ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా దయాకర్ రావు ఆయన గురించి నేను మీకు చెప్పే అవసరం లేదు కారణం ఏంది పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాడు ఇలా మీ ఊర్లలో సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు మీ తండాల సీసీ రోడ్డు ఎట్లయినాయో మీకు తెలుసు ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఎట్లయిందో మీకు తెలుసు మిషన్ భగీరథ కూడా ఆయనే మంత్రి నల్లాల నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మీకు తెలుసు నేను ఒక్క మాట అడుగుతున్న దయచేసి మీరు ఆలోచన చేయాలి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నాకన్నా దొడ్డుగున్నోళ్ళు నాకన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు అయినారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడంగానే కాదు కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే మంచినీళ్ళు కృష్ణా గోదావరి రెండు నదులు పారుతాయి రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగానికి మంచినీళ్ళు కూడా ఇచ్చిన పాపాన పోలే ఇచ్చినరా మంచినీళ్ళు లంబాడి బిడ్డలు మా తండాలు మా రాజ్యం మాకుండాలి అధికారం రావాలంటే ఇచ్చినరా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇలా పాలకృతి కాన్స్టిట్యున్సీలో 49 మండలాలను పంచాయతీలకు ఏర్పాటు చేసింది అక్కడ గిరిజన బిడ్డలే సర్పంచ్లకి రాజ్యం వెళ్తూ ఉన్నారు
మాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా గిరిజనుల యొక్క రిజర్వేషన్ 10% పెంచుకున్నాం. సత్యవతి గారు నేను మాట్లాడి హైదరాబాద్లో ఏ రోజైతే రిజర్వేషన్ ప్రకటించినామో ఆ రోజు ఒక ప్రకటన చేశాను. మీరందరూ కూడా ఇన్నారు టీవీలలో. దళిత బంధు ఎట్లయితే ఇస్తున్నామో గిరిజన బిడ్డలు కూడా భూమి లేకుండా ఉంటే, ఉద్యోగం లేకుండా ఉంటే, ఆసరా లేకుండా ఉంటే వాళ్ళకు కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పినాం. తప్పకుండా అమలు చేస్తాం. ఇలా దళిత సమాజం బిడ్డలు ఆలోచించాలి. 75 ఏళ్ల పరిపాలనలో ఎవడన్నా ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పార్టీ దళిత బంధు అనే స్కీమ్ పుట్టించిందా? దళితులు 100,000 సంవత్సరాల నుంచి అణచివేయబడి ఉన్నారు. వాళ్ళ గురించి ఎవడు ఆలోచన చేయలే. వాళ్ళ కర్మానికి వాళ్ళు ఉన్నారు తప్ప, వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. దళిత బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. అది కూడా మీ అందరికి తెలుసు. విడుదల వారీగా మీ అందరికి కూడా తప్పకుండా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు దయాకర్రావు గారు కోరిండు, నాకు ఎక్కువ మిమ్మల్ని అడగా ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నాడు. దయాకర్రావుని గెలిపేయండి, అది ఉరికి ఉరికి వస్తుంది పాలకుర్తికి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా గ్రామానికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, లంబాడలు ఎక్కువ ఉన్నారు, గిరిజనులు ఎక్కువ ఉన్నారు, దళిత వర్గం ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామానికి 100-150 ఇల్లు కావాలని అడిగింది. తప్పకుండా 100% మొదటి 2 ఏళ్ళనే ఇల్లు కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. చెక్ డ్యామ్ దయాకర్రావుకి మేము పేరు పెట్టినాం. ఈయన పేరు దయాకర్రావు కాదు, చెక్ డ్యామ్ రావని పేరు పెట్టినాం. ఎందుకంటే అన్ని బావుల మీద అప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మాండంగా 35-40 చెక్ డ్యాములు కట్టినాడు. దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి, అద్భుతమైన బోరు నీళ్ళు పోస్తూ ఉన్నాయి. అందుకోసం దయచేసి కరెంటు విషయంలో, మీ బతుకుల విషయంలో, మీ యొక్క బాధల విషయంలో ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే మనం మంచిగుంటాం, చిన్న చిన్న విషయాలు పెద్ద ఇష్యూ కాదు, ఇవన్నీ పెద్ద సమస్యలు కావు. ఆయన అడిగినటువంటి ఆ దేవాలయం భూములు కానీ మరొకటి కానీ చేయలేని పనులు కావు. మండలాలు గిండలాలు అవన్నీ పెద్ద ఇష్యూయే కాదు, అది ఈజీగా చేయవచ్చు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, నేను చెప్పిన విషయాలను మీరు ఆలోచించండి. ఇది పోరాటాల పురిటి గడ్డ, దైవ భక్తి ఉన్నటువంటి గడ్డ, పోతన గారు పుట్టినటువంటి గడ్డ, బందగి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కూడా పుట్టినటువంటి గడ్డ, ఈ గడ్డ, ఈ పాలకుర్తి గడ్డ. మీరందరూ పోరాటానికి వారసులు. అందుకే మిమ్మల్ని నేను కోరేది, ఈ సీటీలు గీటీలు ఆవేశం బంద్ చేసి 30 తారీఖు తర్వాత దయాకర్రావు గెలిచినాక జోరు కొడదాం. సీటీలు గెలిపించుకొని కొట్టాలి సీటీ, ఇవాళ కొట్టుడు కాదు. నేను చెప్పిన విషయాలు మన బతుకులకు సంబంధించినటువంటి. ఒక చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు ఉన్న తెలంగాణను ఉడగొట్టినాడు ఎవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఎంత గొడగొడ ఏడిసినాం, చివరికి పశువులకు మన గోదలకు గడ్డి లేకపోతే వాటిని కూడా కబేలాలకు అమ్ముకున్న పరిస్థితి సాధుకోలేక. మంచినీళ్లకు, సాగునీళ్లకు, కరెంటుకు ఎట్లా ఉండే కరెంటు, రాత్రి జరిసేపు, పొద్దాక జరిసేపు, అవి వెటవై పాములు కలిసి చచ్చిపోవుడు, ఈ బాధలన్నీ పొడగొట్టిన ఇవ్వాలి. అది కాకుండా ఇవ్వాలి, నిన్నయాలనే కొంచెం ముఖం తెలివి అవుతా ఉన్నాం. ఈ ముఖం తెలివి తెలంగాణ మరింత తెలివికి రావాలి కానీ మనం ఇంకా మళ్ళీ వెనుకకు పోవద్దు. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ గెలిస్తే నాకు తెలుసు పాలకుర్తిలో ఏం జరుగుతుందో. అమెరికా నుంచి విమానంలో వచ్చి 5 రోజులు మురిపించేటోడు మనకు రేపు కిరీటం పెడతాడా? టోపీ పెట్టి మళ్ళీ విమానం ఎక్కుతారు తప్ప ఇక్కడ ఉండరు. ఇక్కడ పొద్దాక తెలిందాక మీ మధ్య ఉండి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా మీ మధ్య ఉండి మీకోసం తన్నాడే వ్యక్తి దయాకర్రావు. ఆయన గెలిపించుకుంటే 100% మళ్ళీ ఆయన గవర్నమెంటే వస్తుంది. చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా మీకు, దయాకర్రావు నేను హెలికాప్టర్ దిగంగానే రందివడ్డాడు సార్, ఇంకా సగం మంది బయటనే ఉన్నారని. అవి నాకు కన్నెంత దూరం కనబడితే అంత దూరం మందే ఉన్నారు. ఏం రందిపడక దయాకర్, మీ వాళ్ళందరూ వచ్చేసినారు ఈ సమావేశంలో. సమావేశంలో దాదాపు 100,000 మంది కనబడుతూ ఉన్నారు, 1,00,000 మంది. ఈ వత్తుడు, ఈ ఆవేశం కాదు. 30వ తేదీ నాడు కూడా దయచేసి యువకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క ఓటు పోల్ చేయించి మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ పార్టీ, 100 మంది చనిపోయి బలై
తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ గనక ఖచ్చితంగా దయాకర్ రావు గారి కార్యగుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని నేను మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా మీరు కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు తప్పకుండా వాటిని తీర్చే శక్తి కేసీఆర్ కుంది చాలా ఈజీగా చేయగలుగుతాం అందుకోసం ఇప్పుడు ఏర్పాటు కొడుతున్న కుటుంబ సీటీలు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ।